మొత్తానికి ఇది ఎమ్మెల్యేల ఎరకేసు సంబంధించి నమస్తే తెలంగాణ పత్రిక హైలైట్ చేయడం జరిగింది వార్తను బీజేపీని దేశానికి కేసీఆర్ చారిత్రక అవసరం తెలంగాణ మోడల్ వైపు దేశం చూపు దక్షిణాదిలో కేసీఆర్ లాంటి నేత లేనే లేడు విభజన సమస్యల పైన విశాల దృక్పథం ఏపీలో సంకుచిత రాజకీయాలకు చెక్కు పెడతాం సంక్రాంతి తర్వాత ఏపీలో సమావేశం బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తే ఓ ఏపీలో ఒక్క ఎంపీ కూడా నోరు మెదపన్నటువంటి పరిస్థితి విశాఖ ఉక్కును ఇప్పుడు ప్రైవేటీకరించినా తాము జాత్యం చేస్తామని చెప్పి కేంద్రానికి కేసీఆర్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేసిరు అందుకే కేసీఆర్ కుండే ధైర్యం విజన్ పట్ల ఆంధ్ర ప్రజలు అమిత విశ్వాసంతో అంటూ కూడా ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులతో చంద్రశేఖర్ చెప్పిండి ఇక అంటే కేసీఆర్ ఉన్నటువంటి విశాల దృక్పథం దేశంలో యువలకు కూడా లేదు అంటే ముఖ్యంగా ఏపీ లోపల ఏ నాయకుడికి కూడా ఒక విజన్ లేదు అని చెప్పి తోట చంద్రశేఖర్ చెప్పుకొచ్చాడుగా వాళ్ళ అధ్యక్షుడు కాబట్టి చెప్తాడుగా